గట్టిగా చప్పట్లతో ఈ ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్కారం ఒక సంస్థ ఏర్పాటు చేసి డెబ్బై రెండు రోజుల్లో తొలి ప్రపంచ తెలంగాణ మహాసభలో నిర్వహించినటువంటి సామర్థ్యం కలిగిన అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ యొక్క అధినాయకుల్ని వారి కార్యకర్తలని మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎందరో విద్యార్థులు యువకులు సంఘ సేవకులు రాజకీయ నాయకులు తమ ఆత్మార్పణలతో తమ బలిదానాలతో సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పని మీ అందరూ కూడా తెలిసిన సంగతే అయితే మీరు బంగారు తెలంగాణ కోరుకుంటున్నారు నే ఇంకా ఈ బంగారు తెలంగాణ దాసరథి చెప్పినటువంటి కోటి రతనాల వీణ నా తెలంగాణ కావాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను మీకు ఇంకా అది సాధించాలని కూడా నేను అభ్యర్థిస్తున్నాను పెద్దలు కడియం శ్రీహారి గారు కొన్ని సమస్యలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఒకరి కార్యక్రమాలకు ఒకరి ఇంటికి వెళ్ళి ఆహ్వానించుకుని పాల్గొంటున్నారు కాబట్టి అతి కొద్ది కాలంలోనే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు తెలుగు భాష కోసం ఎన్ని ఎంత కష్టపడ్డాడో అని ఎంత ప్రచారం చేశాడో మనందరికి తెలిసిందే అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వచ్చండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని చెప్పని చెప్పాడు కాబట్టి ఈ తెలుగు భాష తెలుగు సంస్కృతి ఈ తెలంగాణ సంస్కృతి ఆంధ్ర సంస్కృతి మొత్తం కూడా మనం ఆయా You are all alone, and there is no earth, no sun, no sound. What would happen to you? The whole universe is started with a black hole that occurred in the process of creation was oh uh, you know in the beginning uh, uh, in the beginning, there was nothing I know you you meditate couple of hours every day it vibrates your brain, and these yoga exercises are designed to improve the physical aspect of life Do you Feel that? We do this to everybody who come, learn, comes to learn from us. In the Himalayas, deep Himalayas, you say, Oh, I don't need this. I don't need this. I have peace of mind inside me. <laughs> రాష్ట్రాల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ని బంగారు తెలంగాణని సాధించుకున్న తర్వాత ఈ రెండు రాష్ట్రాల బయటకు వచ్చి మనం సాధించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు తెలుగు భాష సంస్కృతుల విషయంలో ఉన్నాయి మన పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒరిస్సాలో కానివ్వండి అదేవిధంగా కర్ణాటకలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి మన తెలుగు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కలిసి వారందరి కష్టాలు తీర్చినా కూడా మనం కృషి చేయాలని చెప్పని అభివేషిస్తూ మీరు మేము అందరం కలిసి ఢిల్లీలో సాధించుకోవాల్సిన విషయం కూడా ఇంకొక విషయం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను పివి నరసింహారావు గారికి ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించి మన తెలుగువారి సత్తా చాటాలని చెప్పని నేను కోరుకుంటూ ఆంధ్ర తెలంగాణ యొక్క భావం సహోదరులాగా అలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ అందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు ప్రతిజ్ఞలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ జై హింద్